మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ అన్నుజిగూడలోని ప్రభుత్వ స్థలం సర్వే నంబర్ 14లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఎకరాల స్థలాన్ని దివ్యాంగులకు కేటాయించింది. అందులో 3 ఎకరాల స్థలంలో ప్రభుత్వం ఇంటి నిర్మాణాలు చేపట్టి దివ్యాంగులకు చెందిన 300 కుటుంబాలకు కేటాయింపులు జరిపారు. మిగిలిన 2 ఎకరాలు ఖాళీ స్థలాన్ని అలాగే వదిలేశారు. దీనిపై అధికార పార్టీకి చెందిన వ్యక్తుల కన్ను పడింది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ప్లాట్లుగా మార్చి కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారు. అక్కడి నివాసముంటున్న దివ్యాంగులు తమకు కేటాయించిన స్థలంలో ప్రైవేటు వ్యక్తులు ప్లాట్లు ఎవరు విక్రయించారని ఆరా తీశారు. దీంతో మండల రెవెన్యూ అధికారులకు జిల్లా అధికారులు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. దీనిపై స్పందించిన స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధి టీఆర్ఎస్ కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్ ఆరా తీసి అమ్మిన వ్యక్తుల పేర్లను బయటపెట్టారు. పోచారం మున్సిపాలిటీ అధికార హోదాలో ఉన్న మున్సిపల్ చైర్మన్ బోయిన్పల్లి కొండలరెడ్డి, అతని సోదరుడు రాజేశ్వర్ రెడ్డి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ప్రైవేటు వ్యక్తులకు విక్రయించినట్లు ఆరోపించారు. దీంతో మింగుడుపడని కొండలరెడ్డి, రాజేశ్వర్ రెడ్డిలు బాలగోని వెంకటేష్ గౌడ్పై గట్కేసర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పోలీసుల సమక్షంలోని వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారని గట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి కొండలరెడ్డి అతని సోదరుడు రాజేశ్వర్ రెడ్డిల నుండి తనకు ప్రాణహాని ఉందని తెలిపారు. సోమాజిగూడలో కూడా నాపై హత్య ప్రయత్నం జరిగింది. నేను నడుచుకుంటూ వస్తుంటే ద్విచక్రంతో ఢీకొట్టి వెళ్లిపోయారు. దీనిపై కూడా కేసు పెట్టాను. ఇంతవరకు ఎటూ తేలలేదు. దీంతో న్యాయస్థానం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.